నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంది వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ముందు ముందున్న సార్ నమస్తే సార్ సార్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారికి కోర్టు అయితే ఆ న్యాయవాదులు కలిసేందుకు పర్మిషన్ ఇచ్చారు బట్ ఏంటంటే ఈయన నాకు నెలకు ఐదు సార్లు వారానికి ఐదు సార్లు నేను నా న్యాయవాదులను కలవాలంటున్నాడు బట్ ఏంటంటే కోర్టు కేవలం రెండు సార్లే పర్మిషన్ ఇస్తుంది దానికి మీరేమంటారు అది ఆల్రెడీ చొక్కెదురయిందిగా అంటే రెండు సార్లు కలిస్తేనే అంశాలను తారుమారు చేసి ఒక అంశం మీద ఇంకో అంశాన్ని రైతు చేసి కన్ఫ్యూజ్ చేసేలాగా బిహేవ్ చేస్తున్న నేపథ్యంలో ఐదు సార్లు అంటే వారంలో ఉన్నదే ఏడు రోజులబ్బా ఏడు రోజుల్లో ఆదివారం పోయింది శనివారం హాఫ్ డే ఇంకా ఐదు రోజులు ఇవ్వాలా సోమ మంగళ బుధ గురు శుక్ర అంటే ఇవి ఒక విధంగా ఎలా అనిపిస్తుంది అంటే చట్టాల్లో ఉండే పాయింట్లు ఆపద్ధర్మ సమయంలో ఉపయోగించాల్సిన పాయింట్లని మిస్యూజ్గా మార్చుకుంటున్నారు ఆ కీ పాయింట్లు తెలియడం వల్ల అది పెద్ద సమస్యగా మారింది అసలు ఇవాళ రేపు ఎట్లా అంటే భయపడట్లేదు తప్పు చేయడానికి కూడా ఎందుకు చట్టంలో ఉండే కొన్ని మెలకువలు మెలకువలు ఏంటి కొన్ని దాన్ని ఎలా చెప్పాలి అవసరమైన సమయంలో ఆపద్ధర్మ సమయంలో దానికి ఉపయోగించుకుంటే అక్కడ ఒక మనిషి ప్రాణాలు బతికించవచ్చు అనే సందర్భంలో వాడుకోవాల్సినవి ఇట్లాంటి వాటికి మేము కూడా స్వతంత్ర సమరయోజనం అంత సిన్సియర్ మేమంత పోటుగాలం ఎంత బుద్ధిమంతులం ఎంత నిజాయితీ చెప్పుకునేలాగా దాన్ని దీనికి ఆపాదించి చెప్తున్నారు ఇప్పుడు ఇవాళ రేపు స్వతంత్ర సమరయోజుల విగ్రహాలు కూడా కనబట్టలేదు కదా నాయకులు ఎక్కువ కనబడుతున్నాయి అంటే ఒకరని ఇద్దరని కాదు ఎవరిని పట్టద్దు ఎవరిని దించద్దు ఎవరిని పైకెత్తొద్దు అంతే కదా నిన్న మొన్న చేసిన నాయకులు ఫోటోలు ఎక్కువ విగ్రహాలే కనబడుతున్నాయి అసలైన దేశ నాయకుల ఫోటోలు ఎక్కడున్నాయి ఎక్కడో దగ్గర కొన్నాళ్ళకి ఎవరినా అన్నా అని అడుగుతారు పిల్లలు కూడా అంటే ఆయన గాంధీ అనుకుంటాను రా చేతిలో కర్రలేదు కానీ అట్లాంటి చదువులు కూడా అలాగే ఉన్నాయి మీ అర్థమైందా అంత ఫారెన్ టెక్నాలజీ ఫారెన్ చదువులు అంటే మన చరిత్ర మూలాలు మర్చిపోతే భవిష్యత్తు అనేది ఉండదు అనే విషయం అందరికీ తెలుసు కానీ అలాగే చేస్తారు సో అలాగా కొన్ని ఆపధర్మ శ్రమాన్ని ఉపయోగించాల్సినవి ఈ విధంగా దాన్ని డైవర్ట్ చేసి మా మార్చుకొని వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటారు సో ఐదు సార్లు ముందు అవకాశం ఇస్తేనే రెండు సార్లు ఇస్తేనే ఇలా చేశారు కదా ఐదు సార్లు ఇస్తే ఇంకా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారు పిచ్చి పిచ్చి పర్మిషన్లు అడుగుతారు కోర్టు సమయం వృధా చేయడం కూడా నేరమే తెలుసా మీకు అంటే ఒక పిటిషన్ పెట్టిన ఒక అయినప్పుడు కూడా అంటే నేను అందులో నిష్ణాతును కాదు ఎవరో ఇలా లా చదివిన మిత్రులు చెప్పిన విషయం చెప్తున్నా ఎందుకు కోర్టు సమయాన్ని వృధా చేయడం కూడా నేరం అని అంటే ఊరికే పిచ్చి పిచ్చి పిటిషన్లు వేసి కానీ లేదంటే దానికి సంబంధ సంబంధం లేనివి పిటిషన్లు వేసి వాళ్ళతో కోర్టు వారితో ఆర్గ్యూ చేయడం కూడా నేరమే సినిమాలో చూపిస్తుంటే చూసావా గట్టి గట్టిగా అరుచుకోవడము మల్లగుద్ది అట్లా చెయ్యరు చెయ్యకూడదు అక్కడ ఆనరబుల్ జడ్జి అంటే మిలాడ్ అని అంటారు ఎందుకు ఓ ప్రభువా అంటే అంత పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటా తెలుసా ఎప్పుడైనా కోర్టుల్లో ఆ లోపల బయట గందరగోళంగా ఉంటది కేసులు ముద్దాయిలు వాళ్ళు పోలీసులు ఆ నాలుగు గోడల మధ్యన మాత్రం పిన్ డ్రాప్ సైలెంట్ అక్కడ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో లేదా న్యాయమూర్తి ఆ ఉన్నప్పుడు అక్కడ అక్యూజ్డ్ గా ప్రధానమంత్రి వచ్చినా ప్రధానమంత్రి ఉన్నా ఆయన వచ్చేసరికి లేచి నిలబడాల్సింది అంత అంటే ఫస్ట్ ఎస్టేట్ అది అంత గౌరవం అంత ఇచ్చినప్పుడు ఎంత ప్రాధాన్యత ఉంటుంది మీరు ఎప్పుడైనా ప్రిసీ కోర్టు ప్రిసీడింగ్స్ చూడండి ఒకసారి ఎప్పుడైనా వెళ్ళి సరదాగా పొరపాటున మొబైల్ సైలెంట్లో పెట్టుకునే డింగ్ వచ్చిన పనిష్మెంట్ ఎవరు అంత కమిషనర్ అవని డీఎస్పి ఎవరవని అలా ఉంటుంది సో బల్ల గుద్దీసి చొక్కాలు చీ సినిమాలు చూపించినట్టుగా అసలు వాళ్ళకి వీప్ కూడా చూపించకూడదు అంత ప్లెజెంట్గా ఉండాలి దానికి మనకి సినిమాల్లో కొంచెం ఎంత వింతగా అంటే ఎగ్జాగ్రేట్ చేసి చూపిస్తారు వేరే విషయం అట్లాంటిది కోర్టుకు సమయాన్ని వృధా చేయకూడదు కూడా ఒక పాయింటే సో అందుకు ఐదు సార్లు రెండు సార్లు ఇచ్చినప్పటికీ ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఒకదానికి ఇంకో ఎందుకు ఆయన ఏమంటాడు నేను ముఖ్యమంత్రిని అధికారంలో ఉన్నాను ప్రజల పరిపాలనకి ఇబ్బంది అవుతుంది అడ్మినిస్ట్రేషన్ ఆగిపోతుంది వాళ్ళకి ఎక్కడికెక్కడ నీటి సరఫరా ఆగిపోతుంది లేదంటే రవాణా ఆగిపోతుంది ప్రజలకు అందాల్సిన పథకాలు ఆగిపోతున్నాయి ఏవో చెప్తాడే దానికి దీనికి సంబంధం ఏంటి ఇప్పుడు ఏ అంశం మీద మీరు అరెస్ట్ అయ్యారు మనీ ల్యాండరింగ్ అంటే ఒక రకమైన ప్రభుత్వాన్ని ప్రజల్ని మభ్యపెట్టేలాగా ఆ మభ్యపెట్టి ఆ ప్రజల ధనంలో దోచుకునే ఆప్షన్లో కదా ఆయన అరెస్ట్ అయ్యింది దాన్ని మనీ లాండరింగ్ అని అంటారు సో ఆ మనీ ల్యాండరింగ్లో అరెస్ట్ అయ్యారు కాబట్టి దానికి మీరు ఎందుకు అలా చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది అది చెప్పండి నేను ప్రజలకు అవసరం ఇది సరిగ్గా ప్రజలకు అవసరం అంటే గుర్తు వచ్చింది ఒక ఎగ్జాంపుల్ కవిత గారు కవిత గారు అరెస్ట్ అయినా కూడా బెయిల్కి వెళ్తున్నారు ఏమని మా అబ్బాయికి పబ్లిక్ ఎగ్జామ్స్ అవుతున్నాయి వాడికి ఇప్పుడు నా గార్డియన్గా నా తోడు చాలా అవసరం అది అంటే వా ముందు ఏం చెప్పారంట ఆల్రెడీ ఐదు ఆరు పరీక్షలు నాలుగైదు పరీక్షలు అయిపోయాయి కదా మరి ఆ పరీక్షలు కూడా మీరు లేరు కదా ఇంక మిగిలిన రిమైనింగ్ రెండు మూడు పరీక్షలకు మీరు ఏం చేస్తారని అడిగారు కొట్టి సార్ మళ్ళీ పెడుతున్నారు మళ్ళీ పెడితే ఏమో మళ్ళీ ఎందుకు పెట్టారని మా అబ్బాయికి ఎగ్జామ్స్ అని చెప్పారండి ఆల్రెడీ కోర్టు వారు తిరస్కరించారు చూడండి సార్ వాడు చాలా ఇబ్బంది పరీక్షలు అంటే భయం ఏదో ఆవిడ వాడు చెప్తారు ఆవిడ వాడు సింగిల్గా ఉండట్లేదా అంటే వీళ్ళు ఈడీ తరపు వాళ్ళు ఆవిడేం సింగిల్గా ఉండట్లేదు ఆవిడ కూడా చాలా మంది రిలేషన్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు అబ్బాయి వాళ్ళతోనే ఉంటున్నాడు ఈవిడ కూడా అందరూ కలిసే ఉంటారు ఇంకా ఆవిడ ఆ అబ్బాయికి వచ్చిన భయం ఏముంది కోట్ సార్ ఇట్లా మళ్ళీ మళ్ళీ నిన్న కూడా ఆవిడ మళ్ళీ అపీల్ చేశారంట మరి కోర్టు ఏం చెప్పిందో నాకు ఐడియా లేదు కానీ అట్లా ఈవిడ కూడా ఒక వెర్షన్ చెప్పుకుంటుంది అంతకుముందు ఏం చెప్పారు ఒక ఆడదానిగా ఇన్నిసార్లు పిలవడం కరెక్ట్ కాదు ఆడవాళ్ళ హక్కులు కాలరాయడమే అన్నట్టు కూడా తర్వాత మేము ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీగా ఉన్నాను మా పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో కీలకం దాని క్యాన్వాసింగో లేదా దానికి అవసరమో నేను ఉండాలని కూడా ఆవిడ అంతకుముందు ఈడీ సంబంధం ఇచ్చినప్పుడల్లా తప్పించుకున్నారు వాళ్ళకి తెలిసిపోద్దు కదా పుస్తకాలు ఇంత పుస్తకాలు చదివి మీరు చాలా మంది జడ్జిలలో కానీ లాయర్లలో కూడా పుస్తకాలు ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తారా పెద్ద పెద్ద బైండింగ్ బుక్స్ అవును అవన్నీ అవన్నీ ఏంటో ఐడియా ఉందా మీకు అంటే ఇంతవరకు చరిత్రలో ఎన్ని తీర్పులు వచ్చాయి ఏ కోర్టు ఎటువంటి సంచలనం తీర్పిచ్చింది ఎటువంటి కేసుకి ఎటువంటి తీర్పు ఇచ్చింది అనే దాని మీద ప్రతిదీ కూలంకుశంగా ఉంటుంది ఎప్పుడెప్పుడు వాయిదా పడింది ఎందుకు వాయిదా వేశారు దాని ఫైనల్గా జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆ మహానుభావులు న్యాయమూర్తులుగా ఉన్న ఆ స్థానంలో మహానుభావులు ఎవరు దాన్ని ఏ ఆర్టికల్ ప్రకారము చెప్పారు లేదా ఏ ఆర్టికల్ సవరించమని చెప్పి తీర్పిచ్చారు రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇవన్నీ కూడా బుక్స్లో ఉంటాయి అందుకే కదా కోర్టు వాళ్ళు క్రిటికల్ కేసులు వచ్చినప్పుడు గెలవాలంటే ఖచ్చితంగా ఆ పాత బుక్స్ రిఫర్ చేస్తారు కదా సో మరి అవన్నీ పండిపోయినోళ్ళు వీళ్ళు చెప్పే వీళ్ళు ఏవో ఒకటి రెండు వీళ్ళకి అవసరమైన లాపాయింట్లతో వీళ్ళు బెయిల్ తీసేసుకుందాం బయటికి వెళ్ళిపోదాం చెలరైపోదాం అనుకుంటే వాళ్ళు ఎందుకు ఇస్తారండి వాళ్ళకి తెలియదా అయితే ఇప్పుడు కూడా అందులో కూడా కొన్ని ఇటు ఉన్నాయి ఇప్పుడు వార్తల ప్రకారం ఎలా వినిపిస్తుంది అంటే ఒక పర్టికులర్ వర్గానికి ఫేవర్గా ఉంటే బెయిల్ దొరుకుతుందని ఒక పర్టికులర్ వర్గానికి ఫేవర్గా లేకపోతే దొరకదని అంటే ఎట్లా అయిపోయిందంటే జడ్జిలు కూడా సామాన్యులు లేదా సామాన్యులు కాదు ఈ రాజకీయ నాయకులు కానీ బిజినెస్ మ్యాన్లు కానీ మ్యానిపులేట్ చేస్తున్నారనే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి అవి ఎంతవరకు వాస్తవో తెలియదు కానీ అది మాత్రం జరగకూడదండి జర జరిగితే నిజంగా కానీ జరిగితే వ్యవస్థ మీద అపనమ్మకం కలుగుతుంది కదా అరే న్యా ఈ న్యాయం చట్టం కూడా డబ్బున్న వాళ్ళకే రా మళ్ళా వాళ్ళకి లేదురా అనే ఫీలింగ్లు వస్తే ఇంకా సామాన్యుడు బరితెగించి ఏదైనా చేయొచ్చు ఉన్నోడు నేను తప్పించుకుంటాను కదా ఏదైనా చేయొచ్చు ఇంకా మరి క్రిమినల్ చర్యలకి అద్దు అదుపు ఉండదుగా కాబట్టి వా ఎవరు వెర్షన్లో వాళ్ళు ఎవరికి వాడు ఏంటంటే నేను నిజాయితీ పరని నేను ఏ తప్పు చేయలేదని అనుకుంటాను బట్ ఇప్పుడు కూడా అరెస్ట్ అయిన వాళ్ళు ఏం చెప్తున్నారు ఇలా చేయి చూపించి న్యాయమే గెలుస్తుందని చెప్తున్నారు తప్ప నేనేం తప్పు చేయలేదు నేను అవన్నీ చేయలేదు అని ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు ఒకవేళ అంతకుముందు సమన్లకు వెళ్ళి బయటకు వచ్చినప్పుడు కూడా ఏం చెప్పలేదు కదా ఎక్కడ అఫ్ కోర్స్ అది నిబంధన కూడా ఉంటుంది వాళ్ళకి మీరు ఇక్కడ వచ్చి బయటకు వెళ్ళిన తర్వాత ఈ మేమేం క్వశ్చన్ లేసాం ఏం ఇవన్నీ మాట్లాడాలని వీల్లేదని కూడా వాళ్ళు చెప్తారు అది వేరే విషయం అన్నీ అయిపోయి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇంకా పబ్లిక్ మీటింగ్తో మాట్లాడచ్చు అని పెర్మిషన్తో వచ్చిన బెయిల్ అనుకోండి కండిషన్తో ఉన్న బెయిల్ అయితే మళ్ళీ మాట్లాడకూడదు కండిషన్స్ ఏం లేని బెయిల్ అప్పుడు అప్పుడేం చెప్పచ్చు అప్పుడు చెప్పరు మా మీద పలానా ప్రతిపక్ష పార్టీ ఇరికించింది పలానా ఈ పార్టీ ఇది చేసింది తప్ప నేను నిఖార్స్ అయిన పర్సన్ అనే చెప్తారు అసలు ఏం జరిగింది చెప్పరు కాబట్టి ఇవన్నీ కేజ్రీవాల్ గారు లాంటి ముఖ్యమంత్రికి పైగా ఫస్ట్ టైము పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అరెస్ట్ చేయడం మొదటి సార్ అనుకుంటాయి మరి అటువంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు చాలా పవర్స్ ఉంటాయి కదా పవర్స్ లేనివాడు అరెస్ట్ అయితేనే చాలా మ్యానిపులేషన్స్ జరిగి బయటకు వచ్చేస్తున్నారు మరి పదవులో ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి మంది మార్బులం వాళ్ళ టీము ఆయన నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు ఫేవర్ ఉంటారుగా వాళ్ళు ఏదో చేస్తారుగా సో ఆయన చేసి ఐదు సార్లు అడిగితే అది తిరస్కరించి రేపు పొద్దున ఇంకా రెండు సార్లు కూడా క్యాన్సిల్ చేస్తుందేమో ఎప్పుడో వారానికి ఒకసారి ములాఖాత్ టైంలో కలవండి లేకపోతే లేదు ములాఖా ఏదో ఒకరోజు పెడతారు కదా బుధవారమో శుక్రవారమో బుధవారం బుధవారం ఒకసారి శుక్రవారం కూడా పెడుతుంటారు చూద్దాం మరి అలా దాని ప్రకారం కుదిస్తారా లేదంటే ఆ రెండు రెండు పర్యాయాలు నాయలు కలిసి కూడా తీసేస్తారో చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్